సీఎం రేవంత్ రెడ్డిపై ఆయన క్యాబినెట్ సహచరులు గుర్రుగా ఉన్నారంటూ గాంధీ భవన్ లో చర్చ జోరందుకున్నది. తమను మంత్రిగా పరిగణించడం లేదంటూ సన్నిహితుల వద్ద వారు గోడు వెళ్లబోసుకుంటున్నట్లు చెప్తున్నారు. ప్రజల దృష్టిలో తమను పిచ్చోళ్లం చేస్తూ ఆయన మాత్రం హీరో కావాలనుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. ఇందుకు పలు సంఘటనలు ఉదాహరిస్తున్నారు. ముఖ్యమంత్రి లోపల తమతో చర్చించేది ఒకటి, బయట ప్రకటించేది అమలు చేసేది మరొకటని వాపోతున్నారు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత డీజీపీ నియామకంపై సీఎం రేవంత్ రెడ్డి పలుమారు మంత్రులతో కీలక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి సివి ఆనంద్ పేరును ప్రస్తావించగా మంత్రులంతా అందుకు అంగీకరించినట్లు సమాచారం. కానీ ఆ మరుసటి రోజు డీజీపీగా జితేందర్ను నియమిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. ఈ ఘటనతో మంత్రులకు తొలి షాక్ తగిలినట్లు తెలిసింది. ఆ తర్వాత రుణమాఫీ, కరెంటు కోతలు, 6 గ్యారంటీల అమలు, ఉద్యోగాల భర్తీతో పాటు ఇటీవలి హైడ్రా నిర్ణయం వరకు మంత్రులకు వరుస షాక్లు తగులుతూనే ఉన్నాయని అంటున్నారు. ప్రభుత్వంలో పలు కీలక నిర్ణయాలు మంత్రులకు తెలియకుండానే జరిగిపోతున్నట్లు సమాచారం. ముఖ్యంగా హైడ్రా ఏర్పాటు వంటి కీలక నిర్ణయం మంత్రులు ఎవరికీ తెలియదని అంటున్నారు. చాలా నిర్ణయాలు అమల్లోకి వచ్చిన తర్వాత లేదా పేపర్లు టీవీల్లో చూసి తమ తెలుసుకోవలసిన దౌర్భాగ్యం తమకు పట్టిందని ఓ కీలక మంత్రి తన సన్నిహితుల వద్ద ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఇక రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు, తెలంగాణ తల్లి విగ్రహానికి భూమి పూజ, రుణమాఫీ కార్యక్రమాల నిర్వహణ వంటివి తమకు తెలియకుండానే నిర్ణయాలు జరిగిపోయినట్లు మంత్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు తెలిసింది. ఇక ప్రజల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత వ్యక్తమవుతుందనుకునే అంశాల్లో సీఎం రేవంత్ రెడ్డి అతి తెలివిగా వ్యవహరిస్తున్నారనే అభిప్రాయాలు పార్టీలో వినిపిస్తున్నాయి. ఇలాంటి విషయాలపై ముందుగా మంత్రులను ముందుకు ఎగదోసి వారితో మాట్లాడిస్తున్నారని తెలిసింది. మంత్రులు చెప్పే మాటలపై ప్రజల్లో స్పందనను బట్టి ఆ తర్వాత సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారని చెప్తున్నారు. రుణమాఫీ, ఎమ్మెల్యేల ఫిరాయింపులు, కౌశిక్ రెడ్డి, గాంధీల వివాదంపై తొలుత మంత్రులను ముందుకు తోసినట్లు తెలిసింది. మంత్రులకు ఇష్టం లేకపోయినా వారితో మీడియా సమావేశాలు పెట్టించి ఏదో ఒకటి మాట్లాడిస్తున్నారని చెప్తున్నారు. తీరా మంత్రులు మాట్లాడిన తర్వాత వారికి పూర్తి విరుద్ధంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారనే చర్చ జరుగుతున్నది. దీంతో మంత్రులు సీఎం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. తెలంగాణ బిడ్డలను కాదని ఆంధ్ర ప్రాంతం వారికి పదవులు కట్టబెడుతూ ఉత్తర్వులు వచ్చేదాకా తమకు తెలియటం లేదని మంత్రులు రగిలిపోతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఏకపక్షంగా వ్యవహరిస్తూ రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్ పునరావాస కేంద్రంగా మారుస్తున్నారని భగ్గుమంటున్నారు. రేవంత్ రెడ్డి సమైక్య పాలకులను తలదన్నేలా తెలంగాణ ప్రయోజనాలను దెబ్బతీస్తున్నారని పార్టీలో సీనియర్ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పార్టీ పదవులు, ప్రభుత్వ పదవులు అన్నీ తన ఇష్టానుసారం తన ఇష్టమైన వారికే కట్టబెడుతూ సీఎం తమ ఉనికినే ప్రశ్నార్థకం చేస్తున్నారని మంత్రులు మండిపడుతున్నారని సమాచారం. ఏపీకి చెందిన నిమ్మగడ్డ రమేష్ కుమార్, ఆత్యనాథ్ దాస్, అనిల వావిల్ల, రఘునాథ్ రెడ్డి, శ్రీనివాసరాజు, శ్రీకరణ్ కర్రీ, ఆంజనేయ రెడ్డి వంటి వారిని నియమించే సమయంలో కనీసం తమకు మాట మాత్రమైనా చెప్పలేదని సంబంధిత శాఖల మంత్రులు కుతకుతలాడిపోతున్నారని చర్చించుకుంటున్నారు. ఇక సీఎం తీరు వల్ల తాము ప్రజల్లో చులకనవుతున్నామని మంత్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు తెలిసింది. తమతో ఒక విధంగా మాట్లాడించి ఆయన మాత్రం ఇంకో విధంగా మాట్లాడుతూ తమను పిచ్చోళ్లం చేస్తున్నారని వాపోతున్నారట. ఇందుకు రుణమాఫీ, అరికపూడి గాంధీ వివాదాన్ని ఉదాహరణగా చూపుతున్నారు. ఇక రుణమాఫీ పూర్తి కాలేదని తాము చెప్తుంటే సీఎం మాత్రం పూర్తయిపోయిందని చెప్పడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైతుల దృష్టిలో తాము విలన్లుగా మారిపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అరికపూడి గాంధీ బీఆర్ఎస్ కు చెందిన ఎమ్మెల్యే అని మంత్రులు శ్రీధర్ బాబు, బట్టి విక్రమార్క చెప్పగా సీఎం రేవంత్ రెడ్డి మాత్రం ఆయన తమ పార్టీకి చెందిన వారేనని చెప్పుకొచ్చారు. పైగా కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడి చేసింది తమ వాళ్లేనంటూ కుండబద్దలు కొట్టారు.